ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గు్యో నమ భక్తి నైన్ ఏఎం టీవీ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక చూసినట్లయితే తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి బుధవారం ఆషాఢ మాసం తిది చవితి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం పొబ్బ రాత్రి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఉత్తర యోగం యతిపాత మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పద పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు అమృతగడిలు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు విశేషం స్కంద పంచమి ఈరోజు కుమారస్వామిని పూజించి బ్రహ్మచారులకి వస్త్రదానం కనుక చేసినట్లే చేసినట్లయితే కనుక విశేష ఫలదాయకం అని శాస్త్రవచనం ఈరోజు వ్యతిపాత యోగం కావున పితరుల కార్యక్రమాలు చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం లభించగలదు ధర విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి ధర పెరిగే అవకాశం కలదు బెల్లం పటిక బెల్లం గోధుమలు జొన్నలు శనగలు ఉప్పు బెండి ధరలు తగ్గే అవకాశం కలదు పితృదోషములు కలవారికి చిట్కా తెల్లని అన్నంలో నల్ల నువ్వులను కలిపి దాన్ని కాకులకి ఆహారంగా అందించినట్లయితే పితృదోషాల నుండి కొంత ఉపశమనం లభించగలదు ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా అశ్విని అశ్వి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా ఉండగలదు రావాల్సిన ధనం చేతికందును కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించగలవు భరణి వారికి పనుల ఒత్తిడి అధికం అవడం వల్ల చేపట్టిన వ్యవహారంలో కొంత అశాంతి వాతావరణం అనేది ఉండగలదు ఇతరులకు ఇచ్చిన ధనం మరల తిరుగువచ్చుట కష్టదాయకమను కృతిగా వారికి నూతన మిత్రులను కలుసుకుంటూ ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించగలవు రోహిణి వారికి శత్రువులు పోటీదారులపై పైచేయి సాధిస్తూ ఉంటారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు మృగశర వారు అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు కావున జాగ్రత్త ఉంచవలనం ఆరుద్రవారు ఆరుద్రవారికి వారికి రావాల్సిన ధనం చేతికందుట తద్వారా ఆర్థిక అభివృద్ధిలో ఉండేదురు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించుట జరుగును పునర్వాసు వారికి ఆర్థికపరమైనటువంటి ఓడిదొడుకులు ఉండగలవు ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చేట కష్టదాయకమూ తద్వారా కొంత అశాంతి వాతావరణం అనేది ఏర్పడగలదు పుష్మి వారికి గృహ ప్రయత్నాలు చేయి వారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు నూతన వస్తువులు కొంటే ఎందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అదేవిధంగా వాహన సౌక్యం లభించగలదు వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ ఉంటారు మగవారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడం వల్ల నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటూ ఉంటారు బొబ్బా వారికి గౌరవ మర్యాదలు పెరుగును సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఉత్తరవారు ఉత్తరవారికి సంతోషకర సమయంగా మనం చెప్పుకోవచ్చు అను చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఇతరుల సహాయ సహకారాలు లభించగలం హస్తవారికి ఈరోజు బద్ధకం ఎక్కువ ఒకట నిద్రమత్తు వంటివి ఉండగలవు తద్వారా ప్రతి పని ఆలస్యను తద్వారా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం కలదు చిత్తవారికి ఇతరులపై కోపం వంటివి ప్రదర్శించడం వల్ల కొంత అశాంతిగా ఉంటూ ఉంటారు స్వాతి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు అందరి సహాయ సహకారాల వల్ల నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు విశాఖ వారికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలను అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కలదు అనురాధ వారికి దేహ దేహశ్రమలు ఎక్కువ కూడా చేపట్టిన వ్యవహారం ఒకటికి రెండుసార్లు మళ్ళీ చేయవలసి వచ్చేటువంటివి ఫలితాలు ఉండగలవు గ్యాస్ వారికి మనసులో అశాంతికర వాతావరణం అనేది తెలియని భయాలు అనేవి ఎక్కువగాను తద్వారా ఇతర పనులపై ఆసక్తి ప్రదర్శించలేరు మూలవారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆలస్యమగను తద్వారా చిన్న చిన్న నష్టములు కూడా ఏర్పడే అవకాశం కలదు పూర్వశాల వారికి ఈరోజు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు విందు వినోదాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు గృహ వస్తు వాహనాలపై వాహనాలు కొంటే ఎందు ఆసక్తి ఉండగలదు పూర్వశాల వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు గృహ వస్తువు వాహనాలు కొటిందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు ఉత్తరాశాల వారికి రావాల్సిన ధనం చేతికంది తద్వారా ఆర్థికంగా అభివృద్ధిలో ఉండెదరు ఇతరుల సహాయ సహకారాలు లభించగలం శ్రవణం వారికి తమ యొక్క సహాయ సహకారములు ఇతరులకి అందిస్తూ ఉంటారు తద్వారా కొన్ని ముఖ్య వ్యవహారములు పూర్తి చే పూర్తి చేసుకుంటూ ఉంటారు ధనిష్ట వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి కాకపోవడం వల్ల అశాంతి వాతావరణం అనేది ఏర్పడును కావున వీరు శ్రద్ధతో ఒకటికి రెండు సార్లు చేసినట్లయితే అన్ని వ్యవహారంలో అనుకూలంగా నడుచును శత విషయం వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండును ధనం చేతికందును కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించగలం పూర్వభద్ర వారికి విందు వినోదాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు నూతన వస్తు సేకరణ అనేది ఉండగలదు ఉత్తర భద్ర వారికి శత్రువులు పోటీదారులు పెరిగే అవకాశం కలదు కావున వీరు జాగ్రత్త వహించవం రావతి వారికి వాహనాలపై మక్కు ప్రదర్శిస్తూ ఉంటారు గృహ ప్రయత్నాలు చేయవారికి ఈరోజు కొంత అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇవి ఇరవై ఏడు నక్షత్రాల వారికి దినఫలం రేపటి వచ్చే పంచాంగ విశేషాలు దినఫలాలతో మళ్ళగలుద్దాం శుభం